ఆరవ కీర్తన మొదటి వచనమే చదువుతాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ము కొనదగిన సహాయకుడు దేవుడు ఈ వచనమును మన వినికిడిలో ఆశీర్వదించినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాయసయ్యా నీ బంగారు పాదములకు స్తోత్రములయ్యా మా ఆశ్రయ దుర్గమా మా విమోచకుడ మా సహాయకుడా మా జీవిత సర్వస్వమా నీకు వందనాలు ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోయేసి ఇదిగో ఈ వారాంతమున శనివారము నీ పాద సన్నిధిలో మేము కూర్చుండి నీ మాటలు నీ స్వరమును వినడానికి మా హృదయ భారము నీ పాదములు చింత కుమ్మరించుకొని మా వేదన మా బాధ మా సమస్య మా అక్కరా నీకు తెలియజెప్పుకొని నేనుండి పరిష్కారము దీవెన పొందటానికి మాకు ఇచ్చిన ఈ మరొక శనివారపు వారాంతపు విజ్ఞాపన సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడైతే మీ రాసుడు అయితే మా ప్రభ సహాయం చేసే ఒకరిద్దరు బిడ్డలు ఇక్కడ ఉన్నాం అంతే కానీ నీ సన్నిధిలో ఈ కూటములో ఇప్పుడు కొన్ని వందల మంది ఉన్నారు కనుక నీకు స్తోత్రం ఈ లాక్డౌన్ లేనప్పుడు ఇన్ని వందల మంది కోడుకోలేదు ఇప్పుడు కోడుకుంటున్నాం ఇది నీ ఒక అద్భుత కార్యము తండ్రి నీకే స్తోత్రాలు ఇప్పుడు మీరు నాతో మాతో మాట్లాడండి మమ్మల్ని సిద్ధపరచండి అన్నిటికీ సిద్ధపరచండి రేపు ఆరాధనకి సిద్ధపరచండి ముందున్న జీవిత పోరాటాన్ని సిద్ధపరిచి ఏసు పరిశుద్ధనాముల్లో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి క్రీస్తునందు నాకు చింత ప్రియులారా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఏ పాట ఎత్తుకున్నా ఏ పాట ప్రస్తావించినా పురుషోత్తం చౌదరి గారు రాసిన పాట అని జనం అనుకోవడం ఎత్తి చెప్పటం అలవాటుగా ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఆంధ్రక్రైస్తవ కీర్తనలో చాలా పాటలు ఆ కీర్తనల గ్రంథంలో చాలా ప్రామినెంట్ పాపులర్ సాంగ్స్ ఆయనే రాశారు చౌదరి పురుషోత్తమ కవీంద్రులు అందుచేత ఇక అందులో ఏది ఉన్నా సరే ఆయన పాటే అని అనుకోవడం సామాన్య ప్రజానికి అనక అలవాటు కానీ ఆయన కాదు ఇంకా వేరే మిక్కిలి సమీర్ గారు బేతాళ జాన్ గారు ఏషియా వీర మార్టిన్ గారు ఇంకా చాలా రావూరి రంగయ్య గారు రావురి లక్ష్మయ్య గారు పులిపాక జగన్నాథం గారు ముంగమూరి దేవదాసయ్య గారు డాక్టర్ ఏవి మాసి గారు ఇంతమంది పాటలు ఉన్నాయి అందులో కానీ జనరల్గా ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు అనగానే ఇది కూడా పురుషోత్తమ చౌదరి గారే రాశారు అని అనుకోవడం జనాలకు ఆనవాయితీగా వస్తుంది అదే రీతిలో అదే పద్ధతులు అదే ఒరవడిలో కీర్తనల గ్రంథము అనగానే దావ్యూధి కీర్తన అనేయడం బోధకులకు అలవాటు విశ్వాసులకు అలవాటు అయితే అది మిస్టేక్ అది ఇట్ ఇస్ నాట్ ఎ బ్లండర్ మిస్టేక్ అన్న బ్లండర్ అన్న ఒకటే కానీ తీవ్రత ఎక్కువ అన్నమాట ఆ పర్వాలేదులే పెద్ద హానికరం కాదు అన్న పొరపాటును మిస్టేక్ అంటాం కానీ చాలా ఇంతలావు బ్లండర్ అది చాలా పెద్ద మిస్టేక్ అయితే తీవ్రమైన కొట్ట వచ్చినట్టు కనపడే అనేక మంది గాబరా పడిపోయేటటువంటి పొరపాటు అయితే ఇట్స్ ఎ బ్లండర్ అంటాం కీర్తనల గ్రంథంలోంచి ఎవరి ఏ కీర్తన ఎత్తుకున్నా దా మహారాజు దావిధు కీర్తన అని అనడము చిన్న మిస్టేక్ అది పెద్ద బ్లండర్ ఏమి కాదు అయితే మనం యాక్యురేసీ కొరకు చెప్పుకోవాలి ఈ కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తన నలభై రెండో కీర్తన కూడా వారిది నలభై ఆరు కూడా వారిదే ఎనభై నాలుగో కీర్తన కూడా వారు రాసి కోరహు కుమారులు రాసిన కీర్తన డెబ్భై మూడవ కీర్తన ఆషాపు రాసిన కీర్తన కొన్ని సులమలు రచించిన కీర్తనలు ఉన్నాయి అలాగా యజ్రాహీయుడైన హేమాను ఏ తాను రాసిన ఆ కీర్తనలు కూడా ఉన్నాయి సరే ఎవర్రాస్తేనే రాయించిన వాడు దేవుడు అనుకుంటే ఇక గొడవే లేదు ఎవరు రాసినా పెద్దగా మనకు వాళ్ళ యొక్క ఐడెంటిటీతో పెద్దగా నిమిత్తం లేదు కానీ వెన్ యూ గో ఇన్ టు డీపర్ స్టడీ కరెక్ట్ ఐడెంటిటీ ఆఫ్ ద ఆథర్ కూడా తెలుసుకొని ఉంటే మనం చాలా మేలుకరంగా కూడా ఉంటుంది ఇప్పుడు కోరహు కుమారులు అనే స్పృహతో ఆ జ్ఞప్తి ఆ జ్ఞాపకంతో ఈ కీర్తనను మనం ధ్యానం చేస్తే టోటల్గా ఆ ధ్యానము దిశ వేరే ఒక డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది ఆ ధ్యానం ఇఫ్ యూ సింప్లీ థింక్ ఎవరో ఒక ప్రాఫిట్ ఎవరో ఒక లచయిత ఎవరో ఒక భక్తుడు ఆ ఎవరో రాశారు ఐ సింప్లీ డోంట్ మైండ్ అనుకుంటే నీ ధ్యానము ప్రయాణించే ఒక డైరెక్షన్ వేరు కాదు కాదు పర్టికులర్లీ ద సన్స్ ఆఫ్ కోరా కూరహు కుమారులు రాశారు అనేది నేను గుర్తు పెట్టుకుంటాను అని కనుక ఈ కీర్తనలను ధ్యానం చేయటం మొదలు పెడితే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది నేను ధ్యానం ఎందుకంటే అసలు కొరహు కుమారులు అనే పాత్ర ఈ భూమి మీద ఉండడమే ఒక మహావిడూరము విచిత్రము ఆశ్చర్యము ఒక అసంభవమైనటువంటి కార్యమైంది అసలు కొరహు కుమారులు అనే వాళ్ళు ఉండనే ఈ భూమి మీద వాళ్ళు కీర్తనలు రాయడం ఏంటి దైవారాధనలు చేయడం ఏంటి ప్రవక్తలు కావడమేంటి దేవుని వాక్కు దేవోక్తులు ప్రవచించడం ఏంటి అసలు వాడు ఉండడానికి వీలు లేదు భూమి మీద ఆ శాంతి ఉండకూడదండి ఉండకూడని శాంతి రాసిన కీర్తన అన్నమాట ఎందుకంటే మనకు అందరికీ తెలుసు లేవియకాండము సంఖ్యాకాండము పదహారు అధ్యాయం సంఖ్యాకాండం పదహారు అధ్యాయంలో ఈ దాతాను అభిరాముల యొక్క తిరుగుబాటు ఎపిసోడ్ జరిగింది సంఖ్యాకాండం పదహారులో ఆ తిరుగుబాటు అనే ఎపిసోడ్ జరిగిన తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత కోరహు సంబంధులందరినీ భూమి నెలవిడిచి నోరు తెరిచి భూమి అని నోరు తెరిచి కొరహు దాతాను అభిరాము వారి సంబంధులందరినీ అని ప్రత్యేకంగా పదహారు ముప్పై రెండులో కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మ్రింగివేసను వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి భూమి వారిని మ్రింగివేసను వారు సమాజంలో ఉండకుండా నశించింది వాళ్ళు పాతాళంలో పడిపోయారు ప్రాణాలతో అని చెప్తున్న తర్వాత కోరహు సంబంధులు అన్నాడు అంటే వాళ్ళ మేనమాములు బాబాయిలు చుట్టాలు అని అర్థమా ఒక మనిషికి సంబంధులు అంటే ఆ సంబంధులు అనే ఆ స్థానంలో అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది కడుపున పుట్టిన వాళ్ళనే కదా కోరహు యొక్క సంబంధువులందరూ ప్రత్యేకంగా ఈ కోరహు కుటుంబాన్ని గుర్చి దేవుడు చెబుతాడు అసలు వాళ్ళలో ఒక్కడు మిగలలేదు ఒకడు మిగలకుండా మొత్తం అందరూ కూడా మరి సర్వనాశనం అయిపోయారు అని చెబుతూ దేవుని వాక్యం మనకు ఖండితమైనటువంటి సమాచారం ఇస్తూ ఉంది కుమారులందరూను వారి యొక్క సంబంధులందరూను చచ్చిపోయారు వారి సంబంధులందరూ కూడా ప్రాణములతోనే పాతాళంలో పడిపోయిన తర్వాత పాతాళంలో కూర్చొని కీర్తనలో రాసి ఇస్రాయలు జనాంగానికి పంపిస్తే పాతాళంలో కూర్చొని రాసి పంపిన కీర్తనలు వీళ్ళు పాడుకున్నారా సమాజ మందిరాల్లో అనే ఒక కి ఒక ఒక ప్రశ్న వస్తుంది సంఖ్యాకాండం ఇరవై ఆరవ అధ్యాయంలో కూడా మీరు చూసినట్లయితే ఇరవై ఆరు ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన కోరహు తన సమూహములో పేరు పడినవాడు అతని సమాజము యోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరులకు విరోధంగా వాదించిన దాతా నభిరాములు వీరు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించి నందునను ఇంకా భక్షించి నందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసి నందునను వారు దృష్టాంతములైరి అయితే పదకొండవ వచనం కీలకము అయితే కోరహు కుమారులు చావలేదు అక్కడ పదహారు ముప్పై రెండులోనేమో సంఖ్యాకాండం పదహారు ముప్పై రెండులోనేమో కోరహు సంబంధులందరూ ప్రాణములతోనే పాతాళములో కూలిది ఇరవై ఆరు పదకొండులోనేమో అయితే కోరహు కుమారులు చావలేదు వాళ్ళు రాసినటువంటి కీర్తన నలభై ఆరవ కీర్తన దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకులని చెప్పడానికి ఎవరికైనా అర్హత ఉంటే అనుభవ సాక్ష్యం ఎవరికైనా ఉంటే అత్యంత భయంకరమైన ఆపత్కాలములో దేవుని ఆశ్రయించి దేవుని కృపను పొంది బ్రతికి కట్టినటువంటి అనుభవం నేపథ్యం చరిత్ర ఎవరికైనా ఉంటే అందరికంటే మొదట వరుసలో ఉండేవాళ్ళు కోరహు కుమారులే ఎందుకంటే వాళ్లను మొత్తం మింగేయమని దేవుని ఆజ్ఞ అయింది పాతాళం అనేది భూగర్భంలో ఉంటుంది పాతాళానికి దారి ఇక్కడి నుంచే భూమి కింద నుండి భూమి యొక్క కింది భాగములకు దిగను అని యేసు ప్రభు యొక్క ఆరోహణము కంటే ముందు ఆయన ఇంకా కిందికి అవరోహణం కావడం గురించి ఒక టెక్నికల్ పాయింట్ పౌలు భక్తుడు వేసేసి నాలుగవ అధ్యాయంలో మనకు చెబుతాడు భూమి కింది భాగములు అనేది కూడా ఉంది అక్కడ ఉంటుంది పాతాళం దారి మాత్రం భూమి నోరు తెరవాలి లోపల నుంచి ఇక్కడి నుంచి ఉంది బిలం అగాధ కోపానికి దారి అందులో పడిపోయారు కూరహు దాతావుల నభిరాము వాళ్ళ పిల్లలు వాళ్ళ సంతాన సంబంధులు అందరూ కూడా ఇది దేవుని ఆజ్ఞ భూమి నోరు తెరిచింది ఇక ఇంతకన్నా విపత్తి ఏముంది ఎక్కడికి పారిపోతారు చెప్పండి పారిపోయి పారిపోయి భయపడి చెట్టు మీదకి ఎక్కుతారా ఆ చెట్టు కూడా భూమి మింగేస్తుంది కొండ మీదకి ఎక్కుతారా కొండను కూడా మింగేస్తుంది ఏదైనా భూమి మీద ఉండేదే కదా బిల్డింగ్ మీదకి ఎక్కుతారా అక్కడ బిల్డింగ్ లేవు అడవి అనుకోండి మాట వరస కన్నా పౌల భవనం మీదకి ఎక్కితే ఆ భవనం కూడా మునుగుతుంది కోట మీదకి ఎక్కితే కోట బురుజు అయితే ఆ బురుజును కూడా భూమి మింగుతుంది వీళ్ళు పరిగెడుతున్నారు భూమి అలాగ చీలిపోతూ చీలిపోతూ ఆ చీలిక వాళ్ళని తరుగుతూ వచ్చింది మరి ఎలా బ్రతికారు సంఖ్యాకాండం పదహారు ముప్పై రెండుకు ఇరవై ఆరు పదకొండుకు ఇంత వైరుధ్యం ఉన్నది ఏంటి అందరూ చచ్చారంటాడు అక్కడ అయితే ఆయన కొడుకులు మాత్రం చావలేదంటాడు ఇక్కడ కొడుకులు చావకుండా మరి అతని సంతాన సంబంధులు కోరహు సంబంధులు అందరూ అనే మాట ఎలాగా సమర్థనీయం వాళ్ళ సంబంధుల్లో కొందరు చచ్చిరని అక్కడే ఎందుకు చెప్పలేదు ఇక్కడ ఒక మర్మము ఒక గూఢమైన సంగతిని పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తున్నాడు ఎలా బ్రతికారయ్యా మీరు అని అడిగితే వాళ్ళు చెప్తారు మేము దేవుణ్ణి ఆశ్రయించి బ్రతికిపోయాం ఎలా ఆశ్రయించారో వాళ్ళు చెప్పే కీర్తన కుమారుల మరొక కీర్తన ఎనభై నాలుగు మీకు తెలుసా తెలుసు ఆ కీర్తన సైన్యములకు అధిపతి నీ నివాసములు ఎంత రమ్యములు అని అక్కడ శ్లాఘిస్తూ ప్రశంసిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు వీళ్ళే ఈ నలభై ఆరవ కీర్తన రాసినటువంటి ఈ భక్తులే ఎనభై నాలుగు కూడా రాశారు చూడండి ప్రధాన గాయకునికి ఎనభై నాలుగు ప్రారంభం ఇంట్రోడక్టరీ వరల్డ్స్ ప్రధాన గాయకునికి గితీత్ అను రాగము మీద పాడదగినది కొరహు కుమారుల కీర్తన దావీదు రాస్తేనేమో ఎస్షయ్ కుమారుని కీర్తన అని అన్నాడు దావీది కీర్తన దావీ కీర్తన అంటాడు ఎషయ్ కుమారుని ప్రార్థనలు ముగిసిన అని కూడా ఒకసారి అన్నాడు ఒక్కసారి కానీ ప్రతిసారి మాత్రం సులమను రాస్తే సులమనుది అంటాడు ఏ తాను రాస్తే ఏ తానుది అంటాడు ఆ సాపు రాస్తే ఆ షాపుది అంటాడు వాడు తండ్రి పేరు చెప్పడం ఇక్కడేమో వీళ్ళకేమో పేర్లు సొంత పేర్లు పాపం లేనట్టు వీళ్ళు ఎవరు రాశారంటే కూరహ కొడుకులు రాశారంటే ఇప్పుడు ప్రసంగం ఎవరు చేస్తున్నారంటే రంజిత్ఫిర్ గారు అంటారా స్వామిదాస్ గారు అబ్బాయి అంటారా మీరు నేను స్వామిదాస్ గారు అబ్బాయిని గారు మనముని కరెక్టే కానీ అది కాదు నా ఐడెంటిటీ నా ఐడెంటిటీ నా పేరు చెప్పాల రంజిత్ఫీర్ గారు ఈ బుక్ రాశారు రంజిత్ తోఫీర్ గారు ఈ పాట రాశారు ఈ పాట పాడారు ఈ పరిచయం చేస్తున్నాడు అంటారు కానీ అద్దంకి స్వామిదాస్ గారు కొడుకండి అని అన్నాడు అసలు ఆ పేరు ఎప్పుడో నేను సాక్ష్యం కొరకు ప్రస్తావిస్తాను తప్ప ప్రతిసారి నన్ను మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడల్లా మా నాన్నగారి పేరు చెప్పరు కానీ వీళ్ళకేమో అసలు ఏం పేర్లో వాళ్ళు తెలియదు కానీ వాళ్ళ పేర్లన్నీ అసలు పక్కన పెట్టేసి వాళ్ళ నాన్న పేరే చెప్తున్నారు ఎందుకంటే ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ దెమ్ ఆఫ్ దెమ్ ఓన్లీ యాజ్ ద సన్స్ ఆఫ్ ఎ కర్సడ్ మ్యాన్ ఒక శాపగ్రస్తుని కొడుకులు దేవుని కోపానికి గురైన వాని కొడుకులు చావవలసిన వాని కొడుకులు దేవుని శాపము కోపము తన మీదికి తెచ్చుకున్న ఒక దౌర్భాగ్యుని కొడుకులు తన హృదయ గర్వము చేత దేవుని మీద దేవుని దాసుని మీద తిరుగుబాటు చేసి అవమానకరంగా మాట్లాడి మళ్ళీ మేమే భక్తులం మేమే పరిశుద్ధులం అన్నట్టు మాట్లాడి మోసేను తృణీకరించి మోసే అహరోణుల మీద తిరుగుబాటు బావుట ఎగరవేసి కొంతమందిని ఒక సమాజాన్ని తయారు చేసుకున్నారు ఒక తిరుగుబాటు సమాజాన్ని దేవుడు శిక్షించ నువ్వు బ్రతకడానికి వీలు లేదు నువ్వు మరణించాలి గొప్ప వింత సంభవించి మరణించాలి మామూలుగానైతే మనుషులు చచ్చిపోతారు మట్టికి మన్నైపోతారు సమాధి ఖననం చేయబడతారు ఆ దేశ ఆ ఇస్రాయల్ జనాంగ సాంప్రదాయం ప్రకారం దహనం లేదు వాళ్ళకు ఖననమే పాతి పెట్టడమే మామూలుగానైతే చచ్చిపోవాలి మట్టికి మన్నైపోవాలి అయిపోవాలి కానీ అలా జావర్రా మీరు స్పెషల్గా చేస్తారు యహోవా గొప్ప వింత పుట్టించుట వలన మీరు చచ్చిపోతారు అన్నాడు మోషి ఆ మాటలు చెప్తుండగానే భూమి నోర్దరి చేసింది దేవుని చేత మరణ దండనకు గురైన వాని కొడుకులు వీళ్ళు వాళ్ళ నాన్నగారు మరణ దండన విధించబడమే కాదు ఆయన కడుపును పుట్టిన పాపానికి వీళ్ళు తావాల్సి వచ్చింది ఎందుకు నాన్న ఇంత పనిచేశావు ఎందుకు వచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ ఊరిక ఉండలేదా దేవుడు మోసేని పంపించాడు ద్వారా ఎన్నో అద్భుతాలు జయించాడు మోషే ద్వారా మనందరినీ ఫరో యొక్క ఉక్కు సంకెళ్ళలో నుండి బానిస సంఖ్యలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు ఇంత దూరం నడిపించాడు ఆనాడు ఐగుప్తులో మనము దాస్యంలో రగ్గుతున్నప్పుడు మరి కోరహు దాత అభిరాములు మరి ఎందుకు విమోచకులు కాలేకపోయారు ఎందుకు లీడర్లు కాలేకపోయారు ఎందుకు ఫరుతో మాట్లాడలేకపోయారు ఎర్ర సముద్రం దగ్గర ఎందుకు నోరు మూసుకొని పడున్నారు మరి అప్పుడు ఎందుకు ఎర్ర సముద్రాన్ని చీల్చలేకపోయారు సమస్యలన్నీ వచ్చినప్పుడేమో మోషే కావాలి నోరు మూసుకొని ఉంటారు మీరు సమస్యలన్నీ తీరిపోయి మనం ఒక లైన్లో పడి ముందుకు వెళుతున్నప్పుడు ఇంకా మీ లీడర్షిప్ దక్కర్లేదు మేమందరం పరిశుద్ధులమే అంటారా ఎందుకు నా ఇంత పని చేశావు ఇప్పుడు నీవు నీ మీదకి నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నావు నీ కడుపును పుట్టిన పాపానికి మేము చావాల్సి వచ్చింది కదా అని నాన్నగారితో ఆర్గ్యూ చేద్దాం కూడా లోపల వాడు పడిపోయాడు లోపలికి పోయాడు ప్రాణములతోనే అగ్ని జ్వాలల్లో పాతాలలో పడిపోయాడు మరణం చూడకుండా హనుకు పరలోకానికి వెళ్ళాడు ఇంకెప్పటికి చచ్చిపోడు అక్కడ ఉండటానికి అవసరమైనటువంటి శరీరం ఆటోమేటిక్గా హనుకు వచ్చేసింది అలాగే మరణం చూడకుండా ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడు పరలోకంలో ఉండటానికి అవసరమైన అక్షయ దేహం ఆటోమేటిక్గా ఏలియాకు వెళుతుండగానే వచ్చేసింది అగ్ని రథంలో వెళుతుండగానే వచ్చేసింది దానికి రివర్స్లో వీళ్ళు మరణం రుచి చూడకుండానే అసలు ఎప్పటికీ చచ్చిపోరు ఇక వాళ్ళు అగ్నిగుండంలో పడిపోయారు చూసారా ప్రిలారా సరే వాడు కర్మ వాడు తప్పు చేశాడు చచ్చాడు చచ్చాడంటే ఈ లోకానికి వేరైపోయి శిక్షలో పాల్గొన్నాడు అయిపోయింది మరి ఇప్పుడు మేము మా పరిస్థితి ఏంటి అని ఈ పిల్లలు నలుగురు అనుకోండి లెక్క ఈజీగా ఉండటానికి అనయా పరిగెత్తా తమ్ముడు పరిగెత్తరా పరిగెత్తరా అంటే పరిగెడుతూ ఉన్నారు ఎక్కడికి పరిగెత్తాలి పాలెములో ఎక్కడికి పరిగెత్తినా పాలెమును దాటి పొలిమేర సరిహద్దులు దాటి అడవిలో ఎక్కడికి పరిగెత్తినా భూమి మీద ఉన్నాయి కాళ్ళు పరిగెడుతున్నారు పరిగెడుతూ ఉన్నారు అందులో చిన్నోడికి ఒక మంచి తలంపు వచ్చింది చిన్నోడికే అని చెప్పడం నాకు ఇష్టం ఎందుకంటే నేను మా ఇంట్లో చిన్నోడు అయినందుకు కాదు కానీ బైబిల్లో చిన్నవాళ్ళను దేవుడు వాడుకుంటూ వచ్చాడు యోసేపు చిన్నవాడు దావీదు చిన్నవాడు అలాగా కడసారిగా పుట్టిన వాళ్ళని దేవుడు వాడుకుంటూ వచ్చాడు ఈ కొరవుకుమల చిన్నవాడికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది అన్నయ్య ఓ పని చేద్దాం మనం ఎక్కడికి వెళ్ళినా సరే చెట్టు నెగితే చెట్టును మింగేస్తుంది భూమి కొండపైకి కొండను మింగేస్తుంది ఎక్కడికెళ్ళినా భూమి మింగితుంది భూమి మింగడానికి దానికి దమ్ములు చాలనటువంటి విషయం ఒక్కటి ఉంది ఒక వస్తువు ఉంది దేన్నైనా మింగుతుంది ఈ భూమి కానీ భూమి మింగడానికి దాని గుండెలు జాలవు అటువంటి ఒక ఒక వస్తువు ఉంది మనం మళ్ళీ పాలెంలోకి వెళదాం ప్రత్యక్ష గుడారపు ఆవరణలోకి వెళదాం అక్కడ దేవుని బలిపీఠం ఉంది ఆ బలిపీఠము కొమ్ములను ఆశ్రయించి యహోవదేవా దేవా అబ్రహాము ఇస్సాకు యాకబుల దేవ నీవే శరణం అన్యథా శరణం నాస్తి కనికరిస్తే మమ్మల్ని బతికించు తండ్రి కరుణించు అని దేవునికి పెట్టుకున్నాం మా నాన్నగారు చేసిన తప్పుతో మేము ఏకీభవించడం లేదు మా నాన్న తప్పే చేశాను మాకు అది ఇష్టం లేదు నిన్ను నీవు పంపిన నీ దాసుని మేము గౌరవిస్తాం లోపడతాం మా నాన్న చేసిన తప్పుగా మమ్మల్ని శిక్షించకునేనా కరుణించు క్షమించు అని ఆ బలిపీఠపు కొమ్మలను పట్టుకొని వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు దాకా భూమి నోరు తెరిచి తెరిచి వచ్చి మింగుదామనుకుంది అక్కడికి వచ్చేసరికి భూమి నాకు తెలుసు భూమిని సృష్టించినటువంటి యహోవా దేవుని బలిపీఠం అది భూమికి ధైర్యం జాలలేదు తలెత్తి చూసి యహోవ దేవా నా సృష్టికర్త మింగమన్నా వీళ్ళని మింగుతామంటే వీళ్ళమని బలిపీటాన్ని పట్టుకున్నారు ఏం చేయమంటావు మింగనా మళ్ళీ నా మీద తప్పు మోపోదు మింగమంటే మింగేస్తా కానీ నీకు నీ స్పెషల్ ఆర్డర్స్ నాకు కావాలా నీ స్పెషల్ పర్మిషన్ కావాలి మామూలుగా ఇంకెక్కడైనా ఉంటే మింగేస్తాను కానీ ఇక్కడ మాత్రం నీ స్పెషల్ పర్మిషన్ కావాలి ఏం చేయమంటావు అని భూమి పైకి చూసింది నోరు మూయమన్నాడు దేవుడు నోరుముసుకో ఏంటి నా బలిపీఠాన్ని మింగు తి నువ్వు నోరుముసుకోమన్నాడు బ్రతికిపోయేవరని ఆయన అమ్మయ్యా బ్రతుకు జీవుడాన్ని ఆ బలిపీట కుమ్ములు వదిలేసి కొంచెం పక్కకు మళ్ళీ భూమిని నోరు ధరిస్తుంది అయ్యి బావి అన్నయ్య మనం ఈ బలిపీఠాన్ని పట్టుకొని ఉంటేనే మనకు క్షేమం పక్కకి వెళ్ళామా అది బలిపీఠాన్ని మాత్రమే ముట్టుకోదు మింగదు భూమి మిగతా ఎక్కడున్నా మనకు సేఫ్టీ లేదు మన ప్రాణాలకు గ్యారంటీ లేదు మరి ఏం చేద్దామంటే తమ్ముడు ఇంకెక్కడికి వెళ్ళొద్దు మనం ఇక్కడే అడ్డా ఇక్కడే మన యొక్క నివాసం ఇక్కడే మనం ఏర్పాటు చేసుకుందామని ప్రత్యక్ష గూడహరములు విడిచి రాకుండా బ్రతికినా ఇక్కడే చచ్చినా ఇక్కడే అని గుడారపు సేవకు అంకితమైపోయినారు గనుకనే ఈ కోరహు కుమారులు ఎనభై నాలుగవ కీర్తన రాసినప్పుడు ఏమన్నారు అంటే మూడవ వచనములో నీ బలిపీఠము నొద్దని పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికను అన్నారు రెండు కీలకమైనటువంటి క్లూజ్ ఉన్నాయి అసలు ఈ పిచ్చుకలు అంటే ఏంటో మనం గ్రహించడానికి మొట్టమొదటి విషయము దహన బలిపీఠము అక్కడ మాంసము ఎముకలు ఇటువంటి బలిద్రవ్యాలు పెడితేనే ఆ వేడికి బలిపీఠము మీద అగ్ని నిత్యము వండుతుండవలనని ఆజ్ఞ కూడా ఇచ్చాడు దేవుడు ఈ మాంసఖండములు ఎముకలు జంతువధ జరిగినప్పుడు జంతు బలి చేసినప్పుడు జరిగినప్పుడు ఈ మాంసం ఎముకలు భస్మం బూడిద బూడిద అయిపోతాయి అంత వేడి అంత వేడి ఉన్నటువంటి బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాస స్థలము గూటి స్థలము దొరికాను పిచ్చుకలకు నివాసము దొరికెను పిచ్చుకలు ఉంటాయండి అంత వేడికి వధించి అది బూడిదం చేసేస్తుంటే అక్కడ ఊర పిచ్చుకుపోయి ఉంటే మాడిపోదు ఫ్రై అయిపోదు బొగ్గు అయిపోదు బూడిదైపోదు పిచ్చుకలకు అక్కడ గూడు పెట్టుకోవడానికి అక్కడే స్థలం దొరికింది ఇంకెక్కడైనా చెట్టు మీద ఎక్కడైనా చల్లగా ఆహ్లాదంగా క్షేమంగా ఉండే ప్రదేశంలో ఈ నిప్పులు గట్ట లేని చోట పెట్టుకుంటాయి అవి గూడులు దగ్గర నిప్పుల్లో ఎందుకు గూడు కట్టుకుంటాయి పిచ్చుకలు అంతేకాదు వాన వానకోవెల కోవిల అనే మాటకు కూడా కోయిల అనే అర్థం కూడా ఉంది వానకోయిల అన్న అదే అర్థం అంటే బాగా తీయటి పాట పాడుతుంది అనమాట వసంత ఋతువు ప్రవేశించినప్పుడు తేనె ధార తాగిన అటువంటి తీయటి కంఠంతో కుహు కుహు అని కోకిల గానం చేస్తుంది అలాంటి వానకోవిలకు గూటి స్థలము దొరికేను అక్కడ పిల్లలు పెట్టేసిందట పిల్లలు పెట్టిందట పిల్లలు పెట్టిందట అంటే పక్షి పక్షి గుడ్లు పెడుతుందా పిల్లలు పెడుతుందా గుడ్లు పెట్టి గుడ్లు పొదగాలి కానీ అది గుడ్లు కాకుండా డైరెక్ట్గా పిల్లలు పెట్టేసిందట గొర్రెలు మేకలు లేళ్ళు ఈ ఆవులు ఇలాగా వీటిలాగా జంతువులు పిల్లల్ని ఈనుతాయి పక్షులు ఈనవు కానీ ఇక్కడ ఒక పక్షి కనపడుతుంది పిల్లలను ఈనే పక్షి అంటే అది పక్షి కాదు పక్షితో పోల్చబడిన ఒక మానవుడు అని అర్థం ఆ మానవుడు ఎటువంటి వాడంటే చక్కని పాటలు పాడతాడు దేవునికి స్థుతిగానముడు చేస్తే ఎంత మధురాతి మధురంగా పాడతాడో చెప్పలేము కోకిల కంఠంతో దేవునికి మధురాతి మధురమైన బహురమ్యమైన మనోహరమైన స్థుతిగానములు పాడే భక్తుడు అక్కడికి వచ్చి అక్కడే గూడు పెట్టుకున్నాడు అక్కడే నివాసం అక్కడే తన జీవితం గడిపాడు అక్కడే పిల్లలు పుట్టేశారు ఎవరు వీళ్ళు ఎందుకు బలిపీఠాన్ని పట్టుకున్నారు బలిపీఠం దగ్గర వీళ్ళు పిచ్చుకలకు అన్నాడు ఫ్లోరల్ బలిపీఠంలో పిచ్చుకలకు నివాసం అన్నాడు వీళ్ళు ఆ బలిపీఠం దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే భూమి నెరవేడిచి మ్రింగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ భూమి యొక్క నోరు తెరిచినప్పుడు భూమి మృంగయ్యకుండా తప్పించుకోవడానికి వాళ్లకు దొరికిన ఒకే ఒక్క మార్గం ఒకే ఒక్క ఆధారం బలిపీఠముని ఆశ్రయించుట బలిపీఠము మీద రక్త ప్రోక్షణమున్నది అనగా రక్తమును ఆశ్రయించి బలి కర్మకాండ ఆశ్రయించి దేవుని కోపాగ్ని తప్పించుకొని బ్రతికిపోయిన ధన్యజీవుడు అన్నమాట ఇప్పుడు కూరహుకుమారులు ఈజ్ ఈక్వల్ టు నిర్వచనం చెప్తున్నాం మరణ మరణదండన పొందిన ఒక అవిధేయుని పిల్లలు బ్రతకడానికి హక్కు లేనటువంటి పిల్లలు మరణపాత్రులు మరణ పాత్రుడైన ఒక తిరుగుబాటుదారు ఒక ఒక నేరస్తుడు దేవుని మీద తిరుగుబాటు చేసిన ఒక నేరస్తుడి యొక్క పిల్లలు వీళ్ళు చావవలసిన వారే కానీ బలిపీఠమును ఆశ్రయించి రక్తమును ఆశ్రయించి దేవుని యొక్క కృపను పొందినవారు దేవుని ప్రేమను పొందినవారు కాబట్టి కుమారుడు ఏ పొజిషన్లో ఉన్నారో భూమి మీద ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు అదే పొజిషన్లో ఉన్నాడు ప్రతి క్రైస్తవ స్త్రీ అదే పొజిషన్లో ఉంది నీవు నేను మనమందరం కోడమే మన నాన్నగారు కూడా ఇంతటి వాడే కూరహు లాంటి వాడే ఆదాము చేసిన తిరుగుబాటు అని బైబిల్ ప్రస్తావిస్తుంది దేవుని మీద తిరుగుబాటు చేసాడు అవిధేయుడు అయ్యాడు అవిధయుడు అవిధేయుడు ఆదాము అవిధయుడు కోరహు తిరుగుబాటు దారుడు ఆదాము తిరుగుబాటు దారుడు బట్టి అతని పిల్లల మీదకి మరణశిక్ష వచ్చింది ఆదాము తిరుగుబాటును బట్టి అతని పిల్లలమైన మనందరికీ సకల మానవ జాతికి మానవ కోటికి మరణశిక్ష సంక్రమించింది వారసత్వంగా ఇప్పుడు తండ్రి పాపమును బట్టి చావవలసి వచ్చినప్పుడు ఆ పిల్లలు చేయాల్సిన పనేంతో చేసి చూపించారు దృష్టాంతరీత్యా సాదృశ్య రీతిగా ఈ కొరహు కుమారుడు వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి బలిపీఠాన్ని దాకా తప్పించుకునే మార్గం లేకపోయింది నీవు నేను కూడా దేవుని కోపాన్ని తప్పించుకోవాలంటే మాత్రం మనము బలిపీఠమును ఆశ్రయించాలి మనకొక బలిపీఠం ఉన్నది వాళ్ళకో బలిపీఠం ఉన్నది మనకొక బలిపీఠం ఉన్నదని పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయంలో చెబుతాడు పదమూడు పది హెబ్రీ పదమూడు పది మనకు ఒక బలిపీఠం ఉన్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయ వారికి అధికారం లేదు మనకొక బలిపీఠం ఉన్నది నేను అందుకే మరలిరండి దైవ జనమ ప్రభుని పిలుపుది తరలిరండి అనే పాటలో రాశాను సిల్వయను బలి పీఠముపై మన ਰਕਸ਼ਨ ਕਈਏ ਸੇ ਬਲਿਆਯੇਨੁ ਸਿਰਵਯਨੁ ਬਲੀ ਪੀਠਮੁ ਪੈ ਮਨਾ ਰਕਸ਼ਨ ਕਈਏ ਸੇ ਬਲਿਆਯੇਨੁ ਆਇਨ ਕੋਰ ਕਈ ਮੀ ਜੀਵਿਤਮੁਨੁ ਪਾਨ ਅਰਪਣਮੁਗਾ धारपोयग समर्पणतो बलिपीठमुनिक बलिपीठमुनिका कटगरण्डि मरलिरं दैव जनमा प्रभुनि पिलुपि సిల్వయను బలిపీఠము అక్కడ మన కొరకు యేసు క్రీస్తు బలి అయినాడు మొదటి కొరింత పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చరంలో ఇంతేకాక క్రీస్తు అను మన పసుకా పశువు వధింపబడి యేసు ప్రభువారు మన కొరకు బలి అయినటువంటి స్థలము సిలువ అనే బలిపీఠం గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో కూడా యేసునాథుని బలిని గురిచి మాట్లాడతాడు ప్రభక్తయిషియా విషయా యాభై మూడు పది అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును దేవుని బిడ్డరా యేసుక్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడును అతడు తన్ను తానే అపరాధములను పరిహరించుట కొరకైన బలి బలిగా అర్పించుకున్నాడు ఇంకా చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో ఉంది మరి యేసు ప్రభు వారి యొక్క శరీరము బలిగా అర్పించబడు దయచేసి హెబ్రి పదవ అధ్యాయము పదమూడవచనం వచనం అన్నగైతే ఏ అయితే పాపముల నిమిత్తమై పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఒక బలిని అర్పించి తన సొంత శరీరాన్ని బలిగా అర్పించేశారు కనుక కోరహు దాతాను అభిరాములు వాళ్ళు నాశనం అయిపోయారు కానీ కోరహు కుమారులకు ఒక తెలివైన పనిచేశారు మనం మాత్రం మరణానికి పాత్రులమే దేవుని కృప కావాలి ముందు మనం బ్రతకాలంటే మాత్రం ఇంకా మన చమత్కారం మన తెలివి మనకున్నటువంటి టాలెంట్స్ మనకున్నటువంటి జ్ఞానము పలుకుబడి ఎందుకు పనికి రాదు దేవునికి కోపం వచ్చింది మన ఆటలేవి సాగవురా బలిపీఠం ఒక్కటే మనకు దిక్కు అనుకునే బలిపీఠాన్ని ఆశ్రయించారు బలిపీఠము దగ్గర నివాసం ఉన్నారు వాళ్ళ శేష జీవితాలు బలిపీఠము దగ్గరనే గడిపేశారు అక్కడే పిల్లలు పుట్టారు ఆ పిల్లలే కీర్తనలు రాసి అంటారు దేవుని నివాసం ఎంతో రమ్యమైనది ఎందుకంటే అక్కడ బలిపీఠం ఉంది బలిపీఠం దగ్గర పాపులకు ఆశ్రయం దొరికింది మరణ పాత్రులకు జీవము దొరికింది చావక తప్పదు అన్నటువంటి భయంకర నేరస్తులకు బ్రతికే అవకాశం దొరికింది ద బ్యూటీ ఆఫ్ ద క్రాస్

అండ్ గ్రేస్ డిస్ప్లే ఆన్ ద క్రాస్ ఎంత గొప్ప కృప ఎంత గొప్ప శక్తిని దేవుడు డిస్ప్లే చేశాడు సెలవు మీద మనక ప్రియరా అంత గొప్ప ఉపద్రవాన్ని తప్పించుకొని కోరహు కుమారులు అంటున్నారు ఆపత్కాలమున ఆపత్కాలమున ఆయన నమ్ముకోదగిన సహాయకుడు మేము బలిపీఠాన్ని ఆశ్రయించండి దేవుడు మా యొక్క నమ్మకాన్ని మా యొక్క నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయలేదు గాడ్ డి నాట్ డిసప్పాయింట్ ఏడు సార్ ఏంటో బోర్డు తెలుగు మీరును మింగేవే భూమి మింగేయి వాళ్ళని ఆ దౌర్భాగ్యులు బ్రతకడానికి తగరు ఏంటి ఎక్కువ వేషాలు వేస్తున్నారు అతి తెలుగు ప్రదర్శిస్తున్నారు మింగి పారేసే వాళ్ళని ఇంకో బలిపీఠం కట్టుకుంటాను అనలేదు ఆయన అనలేదు 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 అనగలిగేవాడే దేవుడు ముక్కోపి అయితే దయలేని వాడైతే ఆ మాట అనేవాడే మనలో చాలామంది అలాగే అనేవాళ్ళు ఉన్నారు నేను శాసించాను చావాలని అంతే నా మాటకు తిరుగులేదు వాడు బలిపీఠం పట్టుకొని ఏమైనా పట్టుకొని చావాల్సిందే అనేవాళ్ళమేందేమో మనం దేవుడు అన్నాడు రే బ్రతకడానికి ఎంత పడుతున్నారు వాళ్ళకి నా రక్తం మీద ఎంత నమ్మకం నా ధర్మశాస్త్రం మీద ఎంత నమ్మకం రక్త రక్తప్రోక్షణం వచ్చేత పాప పరిహారం జరుగుతుందనే సూత్రము మీద సిద్ధాంతం మీద ఎంత నమ్మకం వాళ్ళకి అసలు నాకు నచ్చారు మీరు ఓన్లే వదిలే దేవుడు దేవుడు మనకు ఆశ్రయము దుర్గం అంత ఘోర ప్రమాదము నుండి తప్పించగలిగిన శరణాగత వత్సలుడు ఆశ్రిత పక్షపాతి భక్తజన పక్షపాతి ఏసయ్య ఆయన ఆశ్రయించిన వాళ్లకు వేరే లెక్కలుంటాయి దేవుడు కృప పొందిన వాళ్ళకు వేరే లెక్కలు ఉంటాయి నన్ను ఆశ్రయించారు కదా అవ మీ లెక్కలు వేరే మీకు వేరే వేరే లెక్కల్లో మీకు నేను తీరుపురుస్తాచేసేయండి అంటాడు దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ప్రియులరా ఇప్పుడు మనల్ని గొప్ప ప్రమాదం ఆవరించింది చాలా విడ్డూరం చాలా విచిత్రం ఒక ఊరికి రాలేదు ప్రమాదం ఒక దేశానికి కాదు ఒక జాతికి కాదు మొత్తం భూగోళమంతటికి భూగోళమంతటికి ఘోర ప్రమాదం పెను ప్రమాదం వచ్చేసింది ఎంత విచిత్రంగా ఉంది పరిస్థితి అంటే అనుకోకుండా అమాయకంగా తమకే తెలియకుండా ఒకడళ్ళి వెయ్యి మందికి అంటించేస్తున్నారు భయపడాలని కదా నేను చెప్పేది ఈ ఘోరమైనటువంటి ఈ వైరస్ యొక్క దాడిని తప్పించుకోవడానికి కూడా మనకు ఒకటే దారి ఉంది శిలువను ఆశ్రయించాలి శిలువలో మరణించి లేచిన యేసు పాదములను ఆశ్రయించాలి యేసు కార్చిన పరిశుద్ధ దైవ రక్తమును ఆశ్రయించాలి నీవే శరణం ఏసయ్యా అన్యథా శరణము నాశ డాక్టర్లే కనుక దీనికి మందు కనిపెట్టాలంటే వ్యాక్సిన్ కనిపెట్టాలంటే కనీసం రెండున్నర సంవత్సరాలు పడుతుందట రెండున్నర సంవత్సరాలు భూగోళం మీరు అసలు మనుషులు ఉండాలా ఉండక్కర్లేదా కానీ భయపడద్దు దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం దేవుని యందు విశ్వాసం ఉంచండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు కదా నాయందు కూడా విశ్వాసం ఉంచు అన్నాడు ఏసయ్య యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం వచనంలో చెబుతాడు మీరు కలవరపడకండి మీరు భయపడకండి దేవుని ఎందు మీరు విశ్వాసం కలిగి ఉన్నారు కదా నజరయ్యుడగు అని నేనున్నాను నా మీద కూడా నమ్మకం ఉంచండి నేను కాపాడుతాను మిమ్మల్ని పిల్లరా మనం మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ప్రభువా మా లోకమును రక్షించు మా ఊరిని మా దేశాన్ని భూలోకమును రక్షించు ఈ భయంకరమైన ప్రమాదము నుండి ఆయన తప్పించడమే కాదు తన ప్రజలకు గొప్ప మేలు చేసి వారిని బలపరిచి సమాజమంతా వాళ్లను భయపడి గౌరవించే స్థితికి వారిని హెచ్చించి అప్పుడు ఈ ఉపద్రవాన్ని దేవుడు తీసివేయడానికి సమర్థుడు మనం అనుకుంటున్నాం ఎందుకు ఇలాగ రావాలి మా పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి పేరెంట్ ఆలు ఆగిపోయినాయి ఈవెంట్స్ ఆగిపోయినాయి బర్త్డే ఫంక్షన్స్ ఆగిపోయినాయి సువార్త సభలు బహిరంగ సభలు ఆగిపోయినాయి రే బాబు అవన్నీ జరగడం కంటే మించిన గొప్ప మేలు ఏదో దేవుడు నీకు చేస్తున్నాడు అది మనకు తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కాదు త్వరలోనే ఈ ప్రమాదం పోతుంది దేవుడు తీసేస్తాడు ఆ తర్వాత మళ్ళీ మనం లైన్లో పడతాం మామూలు సాధారణ జన జీవన స్రవంతి ప్రారంభం అయిపోతుంది సాధారణ జీవన స్థితిగతులు మళ్ళీ మనకి ఎస్టాబ్లిష్ చేయబడతాయి మామూలుగా ప్రయాణాలు చేస్తాం అన్ని ఈవెంట్స్ జరుపుకుంటాం బహిరంగ సమావేశాలు జరుగుతాయి అప్పటికల్లా క్రైస్తవుల మీద వ్యతిరేకత తగ్గిపోతుంది క్రైస్తవులకు ఉన్న భావం తొలగిపోతుంది యేసుక్రీస్తును ఆశ్రయించిన బిడలంటే సమాజానికి గౌరవం పెరుగుతుంది ప్రభుత్వాలకు గౌరవం పెరుగుతుంది దేవుడల్లా చేస్తాడు మనం ఎవరితోనూ ఫైట్ చేయలేము మనము కేసులు పెట్టినా లాభం లేదు గొడవలు చేసే తత్వం మంది కాదు మన వాళ్ళు ధర్నాలు వినాలంటే ముందే అసలు రారు ప్రార్థన చేయాలండి మనం ధర్నాలు చేయొద్దంటారు ప్రార్థన కూడా చేయరు కానీ ఏ మాట అయితే అని తప్పించుకుంటారు అలాంటి నేపథ్యంలో తన సమాజమును ఏ రీతిగా దేవుడు పరిరక్షించుకుంటాడు ఆయన మార్గాలు ఆయన కొన్ని ఆయన లెక్కలు ఆయన కొన్ని మనము భయపడము అన్నాడు మనం భయపడము ఈ నలభై ఆరవ కీర్తనలో మీరు చూసినట్టయితే కొన్ని ప్రత్యేకమైన మాటలు మనం గమనిద్దాం ఆపత్కాలములో అంటే ఇప్పుడున్న ఆపత్కాలమే ఆపత్కాలములో ఈ బైబిల్లో ఉన్న దేవుడు సెలవులో మరణించి లేచిన యేసునాథుడు నమ్ముకోదగిన సహాయకుడు రెండవ వచనుడు కావున ఇంత నమ్మకమైన దేవుడు మనకున్నాడు కాబట్టి భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టి అంటే ప్రపంచ ప్రళయాన్ని ఇక్కడ అభివర్ణిస్తున్నాడు పర్వతములు అంటే చాలా ఎత్తైన కొండలు మనం ఎరిగినటువంటి వింధ్య పర్వతాలు ఆల్ప్స్ పర్వతాలు హిమాలయ పర్వతాలు ఇవి భూమట్టానికి చాలా ఎత్తున ఉంటాయి నడి సముద్రములో ఈ హిమాలయాలు వెళ్ళి ఎలా మునిగుతాయండి సముద్రం ఇక్కడ దాకా పొంగి రావాలి సముద్రం ఒక కొండ మునిగేటంత ఎత్తైన ఉప్పెనగా వచ్చి ముంచేస్తే జనాలు ఇతర జీవరాశులు ఉంటాయా ప్రపంచ ప్రళయాన్ని అభివర్ణిస్తున్నాడు కొండలే మునిగిపోయేటంతగా సముద్రం ఉప్పెనగా పొంగి వచ్చినన్నుల్లుయ వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను ఆ పొంగుకు పర్వతములు కదలినన్ను మనము భయపడము మనము భయపడము అంటే ఊహించ నలవిగానంత గొప్ప ప్రకృతి విలయము ప్రళయము వైపరీత్యము సంభవించిన ఊహించని సంఘటనలు జరిగిన భూమి మార్పు నుండి అన్నాడు భూమి మారడం అంటే ఏంటో నువ్వు నీ ఇంట్లో నుంచి ప్రతిరోజు ముందుకు వస్తావు బాల్కనీనో నీ ఎదురు గుమ్మమో ఫ్రంట్ డోరో ప్రధాన ప్రవేశ ద్వారము పొద్దున్నే వస్తావు ఈస్ట్ ఫేసింగ్ అని కొనుక్కున్నాం ఆ ఇల్లు చాలా మంచిది శుభమని రోజు సూర్యకిరణాలు తూర్పు నుండి సూర్యుని ఉదయ కిరణాలు ప్రారంభ కిరణాలు ఎంతో ఆరోగ్యకరము శుభప్రదము సూర్యుడు అలా ఉదయిస్తాడు కొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేశావు ఈ దృశ్యాన్ని ఒకరోజు పొద్దున్నే అయింది సూర్యకిరణాలు పడలేదు అడిగితే ఎవరో చెప్పారు అబ్బాయి ఇప్పుడు నీ గుమ్మానికి ముందుగా ఇంతకాలం తూర్పు ఉండేదండి ఇప్పుడు తూర్పు ఇటు కాదు అటు ఉంది దిక్కులు మారిపోయినాయి ఇప్పుడు మీరు వెస్ట్ ఫేసింగ్ అండి లేకపోతే సౌత్ ఫేసింగ్ అసలు ఇది ఈస్ట్ కానీ కాదు అంటే భూమి నువ్వు నిద్రపోయినప్పుడు ఇలా తిరిగిపోయింది అని చెప్పాడు అనుకో నీకు అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది మతిపోతుంది అసలు బలహీనుడైతే గుండె బలహీనత ఉన్నవాడైతే ఢామని గుండాకి చేస్తాడు కొంతమంది పిచ్చెక్కొచ్చు పిచ్చాసుపత్రిలో అడ్మిట్ అయ్యే పరిస్థితి రావచ్చు భూమి మారిపోయిన అంటే నీకు అలవాటైనటువంటి పరిసరాలు పర్యావరణం నువ్వు ఊహించడానికి లేనంతగా కొత్త పరిస్థితుల్లోనికి మార్చబడ్డా కూడా కొత్త మార్పులు సంభవించిన మనం భయపడం మనం భయపడం ఎందుకంటే దేవుడు ఉన్నాడు సెలవులో మన కొరకు మరణించినటువంటి యేసు ఉన్నాడు మరణముని గెలిచి లేచిన పునరుద్ధానుడైన నజరేయుడైన యేసు మనకున్నాడు భూమే చీలి నిన్ను మింగుదాం అన్నా సరే అక్కడ పడకుండా నిన్ను కాపాడగలిగిన ఉన్నాడు యేసు ప్రభు వారు తనను ఆశ్రయించే వారి కొరకు ఎంత గొప్ప కార్యాలైన చేస్తాం దేవుని మీద భారం వేయాలి యేసు మీద భారం వేయాలి చింతలన్నీ వదిలేయాలి ఇలా మన చింత యావత్తు ఏ సై మీద మోపాలి అక్కడ ఏం చెబుతున్నాడంటే ఆఖరిన ఒక మాట ఏడవ వచనంలో యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు పదకొండవ వచనంలో యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దేవుడు మనకు ఆశ్రయము ఆశ్రయము ఆశ్రయం అంటే ఆశ్రయము అయినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మనం ఆశ్రయించాలి ఆయన శరణు చొచ్చాలి ఏమండి నీవే శరణు నాకు ఇంకొక దిక్కు లేదని ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు అప్పగించుకోవాలి నన్ను బ్రతికించినా చంపినా నీ చిత్తమే నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని నా బిడ్డలను ఏం చేస్తావు చేయడాన్ని నీకు అప్పగించుకుంటున్నాను అని దేవుని మీద మొత్తం భారమంతా వేసి ప్రార్థన చేయడం కొరకే దేవుడు మన జీవితాల్లో ఈ పరిస్థితులు రానిచ్చాడు ఇంత ఉపద్రవం వచ్చినప్పుడే నువ్వు ప్రార్థన చేయకపోతే మరి ఎప్పుడు చేస్తావు చెప్పు నాకు కొంచెం ఇంకెప్పుడు చేస్తావు ఇంత ఘోరమైన పరిస్థితుల్లోనే ఉపవాసం లేదు ప్రార్థన లేదు బైబిల్ చదవడం లేదు దేవుని సన్నిధిలో కనిపెట్టడం లేదు నిన్ను నీవు పరీక్షించుకోవడం లేదు ఇంత ఘోరమైన పరిస్థితుల్లోనే నువ్వు మారు మనసు పొందటం లేదు నీ జీవితాన్ని నీ మార్గాలను చక్కదిద్దుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదు ఇది మొదలుకొని ఒక నూతన మార్గంలో నేను నడుస్తాను అని కనీసం ఇప్పుడైనా నీవు దేవుని వైపు తిరగడం లేదు ఇంకెప్పుడు తిరుగుతారు ఇప్పుడైనాను మీరు దుఃఖించచు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఉపవాసము ప్రతిష్ఠించుకొని ఇప్పుడైనా రండి అని యోవేలు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పిలుపునిస్తున్నాడు చూడండి యోవేలు ప్రవచన గ్రంథము యోవేలు ప్రవచన గ్రంథం రెండు పన్నెండు రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చనం ఇప్పుడైనాను మీ రూపవాస్యం ఉండి అంటే చాలా కాలం దేవుడు కనిపెట్టాడు వీళ్ళు ఎకనైనా వస్తారేమో ఇకనైనా ప్రార్థన దినం ప్రతిష్ఠించుకుంటారేమో ఇకనైనా నా సన్నిధిలో కన్నీళ్లు కారుస్తారేమో ఎన్ని కష్టాలు పెట్టాడు నీకు కుటుంబ సమస్యలు వచ్చినాయి ఆర్థిక బాధలు వచ్చింది భార్యాభర్తలు గొడవలు వచ్చింది దేవుడు కనిపెడుతున్నాడు ఇతడు వస్తాడేమో ఏమీ వస్తుందేమో మోకరించి ఏడుస్తారేమో అని రాలేదు ఇప్పుడు మొత్తం గ్లోబల్ కలామిటీ ఉపద్రవం అనేది వచ్చింది ప్రపంచవ్యాప్తమైన ఇంత గొప్ప ఉపద్రవము వచ్చినప్పుడు దేవుడు అంటాడు ఇప్పుడైనాను ఇప్పుడైనాను ఇప్పుడైనా కనీసం ఇప్పుడైనా మీరు వచ్చి దుఃఖించచ్చు కన్నీళ్లు విడుచుచు మనఃపూర్వకముగా తిరిగి నా ఇద్దకు రండి వచనంలో ఒక మాట అంటాడు యహోవా తాను చెయ్యను ఉద్దేశించిన కీడును చెయ్యక అయ్యో ఇంత ఏడుస్తున్నారు నా పిల్లలని వీళ్ళకి ఇంత క్యూడు చేద్దాం అనుకున్నానని నేనని దేవుడే బాధపడతాడట ఆయన పశ్చాత్తాపడి ఆయన మళ్ళీ మీకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అంటాడు కృష్ణ వదిలాడు మన మీదకి పద్నాలుగో వచ్చి నుంచి చివరి భాగంలో మనమందరం ఒక తీర్మానం చేద్దాం నేను ఇప్పుడైనాను నన్ను నేను పరీక్షించుకుంటాను ఈ విష ఘడియలో ఈ విషమ ఘడియలో ఈ విషమ పరిస్థితుల పరిస్థితులలో మానవ జాతి తుడిచిపెట్టుకుపోయేటంత ఘోర ప్రమాదపు టంచుల్లోకి సర్వ ప్రపంచం వచ్చేసినటువంటి ఇంత విషమ ఘడియలో ఇప్పుడు తుడిచిపెట్టుకుపోదు మానవ జాతి ఉంటుంది 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 మరి కొంతకాలం సమయం ఉండదని నేను చెప్తానే ఉన్నా మొదటి నుండి ఇప్పుడు కాదు ఫ్రమ్ ద డే జస్ట్ గివ్ యు అన్ ఇంట్రొడక్షన్ గివ్ యూ జస్ట్ ఎ ఫోర్ టేస్ట్ ఆఫ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు సఫర్ ఇన్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్ ముందుగా కొంచెం రుచి చూపించేలా ఉంటుంది అంతేకాని ఈ కరోనాతోనే మనం నాశనం అయ్యేది ఏముండదు కానీ ఒకవేళ దేవుడు కనికరించి దిగి వచ్చి దీనిని కంట్రోల్ చేయకపోతే డాక్టర్ల లెక్కలు సైంటిస్టుల లెక్కలు డబ్ల్యూహెచ్ఓ వారి లెక్కలు చాలా ఘోరంగా ఉన్నాయి కానీ దేవుడు అలాగా జరగనివ్వడు మరికొంతకాలం మనకి ఇస్తాడు ఆయన మనం నిజంగా కన్నీళ్లు విడిచి దేవుని ప్రజలందరూ కూడా క్రైస్తవుడు అన్నవాడు క్రైస్తవ స్త్రీ ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రతి క్రైస్తవ పురుషుడు ఎక్కడ ఉన్నారో అక్కడే కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మన పూర్వకముగా హృదయపూర్వకముగా దేవుని పాదాలు పట్టుకుని ఆయన దగ్గరికి వస్తే తప్పకుండా ఆయన మళ్ళీ మన తట్టు తిరిగి ఆశీర్వదిస్తాడు దేవుని రాజ్యసు వార్త భూమి మీద ఉన్న సకల జనములకు ప్రకటించడానికి మనకు మళ్ళీ అవకాశం దొరుకుతుంది తప్పక దొరుకుతుంది కానీ ఇప్పుడు సర్వప్రపంచానికి అవసరమైనది క్రైస్తవుడి మారు మనస్సు ద వరల్డ్ నీడ్స్ దిస్ రిపెంటెంట్ కండిషన్ అండ్ ప్రేయర్ ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్ విదిన్ ద క్రిస్టియన్ కాంగ్రిగేషన్ అండ్ కమ్యూనిటీ అండ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ అండ్ చర్చెస్ లోకానికి ఇది అవసరం మనకు అవసరం మనం పశ్చాత్తాపపడితే చాలు దేవుడు మొత్తం లోకాన్ని స్వస్థపరుస్తాడు మొత్తం లోకానికి మీరు చేస్తాడు గనక ఆశ్రయము దుర్గమైనటువంటి యేసునాథుని మనం ఇవాళ శరణు వేడుకున్న ముప్పై నాలుగవ కీర్తన విధి దావిధి కీర్తన ముప్పై నాలుగవ కీర్తన లాస్ట్ వర్స్ ఆఖరి చరణం ఇరవై రెండవ వచనంలో ఇలాగంటాడు ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడు దేవుని శరణు జొచ్చుట దేవునికి చెప్పాలట నోరు తెరిచి చెప్పాలి తొంభై ఒకటవ కీర్తనలో కూడా శరణు జొచ్చడం అంటే ఏంటో చెబుతాడు తొంభై ఒకటవ కీర్తన వచనం యహోవా నీవే నాకు ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు గనుక ఏ అపాయము నీ దగ్గరికి రాదు దేవునికి స్తోత్రం కలుగును గాక ముందు అలాగా ఆ పొజిషన్ నువ్వు తీసుకోవాలి నీ రెక్కల చాటున నాకు ఆశ్రయం ఇవ్వు నీరెక్కల చాటును ఉంటానయ్యా నీకు నా మీద దయగలిగితే బ్రతికి చంపేసే పరదయసు కానీ నీవు తప్ప నన్ను ఎవరు కాపాడలేరు నా కుటుంబాన్ని ఎవరు కాపాడలేరు మా సంఘాన్ని ఎవరు కాపాడలేరు ఏసయ్యా నీవు తప్ప మా భూలోకాన్ని ఎవరు స్వస్థపరచలేరు మనుషుల మనోనేత్రాలను ఎవరు తెరవలేరు సత్యము గ్రహించినట్లు వాస్తవాలు గ్రహించినట్లు మనుషులందరి మనోనేత్రాలను ఎవరు కూడా తెరవలేరు నీవే మా లోకమును భూలోకమును దీవించగలవు అని మనం మన పెదవులతో మన నాలుకతో మన నోరు తెరిచి దేవునితో ఒక ప్రార్థన చేసి నిబంధన చేసుకుందాం తప్పక దేవుడు ఈ భూలోకమును దర్శించడానికి వస్తాడు మన దేవుడు భూలోకమంతటి మీద ప్రభావము చూపగలిగిన దేవుడు ఒక హిందూ దేశం ఇండియా అమెరికా జర్మనీ యూరోపియన్ కంట్రీస్ అలాగే కాదు ఏసయ్యా యేసుక్రీస్తునాథుడు మొత్తం గ్లోబల్ అథారిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన దేవుడు ప్రతి దేశంలో ఉన్న ప్రతి చిన్న సూక్ష్మ క్రిమి మొదలుకొని ఆయా దేశాలను రాజాధి రాజుల వరకు అధినేతలు ప్రభుత్వ అధినేతల వరకు అందరూ ఆయన చేతిలో ఉన్న చిన్న చిన్న కనుక ఆయనకు అధికారం ఉంది మనం ఇది నమ్మాలా నమ్మడమే కాదు నోరు తెరిచి చెప్పాలి ఆయన్ని పిలవాలి ప్రభా నీవు దిగిరా చాలు జరిగింది చాలు జరిగిన నష్టం చాలు మళ్ళీ ఒక్కసారి మేము కోలుకోవటానికి మాకు మేలు చేయి వేసే రక్షకుడు మరొక దారి లేదని లోకమంత చాటించడానికి మాకు సహాయం దాయిచ్చని అందరూ ప్రార్థించేద్దాం రండి కుమారులు బలిపీఠమును ఆశ్రయించారు బలిపీఠం మీద ఉన్న రక్త ప్రోక్షణమును ఆశ్రయించాలి పరిశుద్ధాత్మ అగ్నిని ఆశ్రయించాలి అలాగే మనం కూడా ఆశ్రయిద్దాం ఇవాడ శిలువ అనే బలిపీఠమును ఆశ్రయించి ఆ శిలువ మీద కర్చబడ్డ దేవుని రక్తాన్ని విరాట్ పురుషుని రక్తాన్ని ఆది సంభూతుని రక్తాన్ని ఆది ఎందుండిన శబ్ద బ్రహ్మము యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించి ఆ శబ్ద బ్రహ్మము నరావతారము ఎత్తి కార్చిన ఆ పవిత్ర రక్తమును భూమండలం అంతటి మీదకి మనం తీసుకొద్దాం నేనైతే పిలుస్తున్నాను నా ఏకాంత ప్రార్థనలో సెలవులో నీవు కార్చిన ఆ రక్తమును నా దేశం అంతటి మీద ప్రోక్షించుకుంటున్నాను రెండు వందల దేశాల మీద ప్రోక్షించుకుంటున్నాను భూగోళం అంతటి మీద ప్రోక్షించుకుంటున్నాను నీ రక్తపు శక్తిని నేను ఆశ్రయిస్తున్నాను మాకు విడుదల కావాలి మాకు స్వస్థత కావాలి మాకు నార్మల్ లివింగ్ కండిషన్స్ కావాలి దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ యోర్ ఆల్ మై థి బ్లడ్ ఓలోడ్ రక్తంలోనే అనంత శక్తికి ఇది సాధ్యము ప్లీజ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఓలోడ్ రండి మనం ప్రార్థన చేస్తాం అందరు కళ్ళు మూసుకోండి మీరు ఎక్కడున్నారో కళ్ళు మూసుకోండి స్త్రీలైతే ముసుగేసుకోండి పురుషులైతే మామూలుగా మోకరించండి ప్రార్థన చేయగలిగేటటువంటి వయసు వచ్చినటువంటి ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ ఏజ్ హ్యావింగ్ కేపబిలిటీ టు బిలీవ్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ జీసస్ ఆల్ ద అడలసన్స్ ఈవెన్ చిల్డ్రన్ విత్ మెచ్యూర్ మైండ్ ఎవ్రీన్ ఐ వాంట్ యు ప్రే రైట్ నా ప్రే విత్ యూ ఐ వాంట్ యూ టు ప్రే విత్ మీ ప్లీజ్ ప్రే విత్ మీ అందరం కళ్ళు మూసుకొని ప్రార్థించండి ప్రేమ కలిగిన మా తండ్రి మమ్మల్ని దర్శించు నాయన కొర హుకుమార్లని ఎంత ఘోర ప్రమాదం నుండి విడిపించు స్థుతి పాటలు పాడే వానుకోవేలుగా ఇవాళ మా రక్షణ కొరకు మేము ఒకసారి శిలువను ఆశ్రయించాము దినాన నాన్న ని శిల్వ రక్తమును ఆశ్రయిస్తున్నా మా భూలోక స్వస్థత కొరకు నిశిల్వ రక్తమును ఆశ్రయిస్తున్నా మా దేశము స్వస్థపరచండి మా దేశమే కాదు నాయన మనిషిన్న ప్రతి ఒక్కడికి వచ్చింది ఈ ఉపద్రవ ప్రమాదం నీకు అన్ని సర్వ విశ్వమును మహత్తు గల మాట చేత సృష్టించి నిర్మాణము చేసి నిర్వహణ చేసి పరిపాలిస్తూ ఈ దశకు తీసుకొచ్చే విశ్వచరిత్రను ఇదంతా నీవు ముందుగానే చెప్పి చేస్తున్నావు నాయన ప్రసంగి గ్రంథం పన్నెండులో మీరు చెప్పారు దుర్దినములు వస్తున్నాయి ఈ దినములలో ఇక నాకు సంతోషమే లేదని నువ్వు చెప్పి రోజులు వస్తున్నాయని నువ్వు చెప్పావు దుర్దినములు రాకముందే ఇక వీటి ఎందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు రోజులు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నావు అప్పుడు మేము వినిపించుకోలేదు చాలామంది వినిపించుకోలేదు నాయన సృష్టికర్త నాకెందుకు సృష్టి కావాలి సృష్టించబడ్డ ఈ ప్రకృతి కావాలి ఈ లోకములో ధనము సంపదలు ఘనత పదవులు హోదాలు సుఖాలు ఇవే కావాలి వీటన్నిటిని చేసిన వాడు మాకెందుకన్న పరిస్థితుల్లో మనుషులు ప్రభు భయం విడిచి బరి తెగించి విచ్చల విడిగా నీకు విరోధమైన మార్గాల్లో నడుస్తూ వచ్చారయ్యా ప్రభు ఇప్పుడు నిలదాటింది అయ్యో ప్రజలందరూ కూడా అధికారులు ధైర్యము చెడు కుప్పగూలిపోతున్న పరిస్థితి ప్రభువాయి గటు కాలములో మా దేశ ప్రధానమంత్రికి మీరు జ్ఞానము నన్ను గ్రహించి సరైన విధంగా ఈ సమస్యను ఎదుర్కోవడానికి వారికి శక్తి సామర్థ్యము ఇంకనూ దాయిచ్చేయండి ఇంకనూ దాయిచ్చేయండి మా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ మణిపూర్ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ వెస్ట్ బెంగాల్ మా ప్రభు కేరళ కర్ణాటక మా రెండు తెలుగు రాష్ట్రాలు తమిళనాడు గుజరాత్ రాజస్థాన్ ప్రభు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మా రాష్ట్రాల ముఖ్యమంత్రులను మీరు ఆశీర్వదించి ప్రభా సరిగా పరిపాలించడానికి పరిపాలనే కాదు సమాజ శ్రేయస్సు కొరకు క్షేమం కొరకు ఏ రీతిగా నిర్వహణ చేయాలి వారికి సామర్థ్యము జ్ఞానం అనుగ్రహించాలి ప్రత్యేకంగా మా దేశ ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారి మేలుగోరి లాక్డౌన్ విధించినా కూడా కొంత తెగించి భయమే లేకుండా మూర్ఖత్వాన్ని ప్రదర్శించి ఇంకా గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఈ వైరస్ని వ్యాప్తి చేస్తున్నటువంటి అలాంటి మూర్ఖ ప్రజలకు కూడా మంచి మనసు ఇవ్వండి జ్ఞాన హృదయం దా ప్రభుత్వం వారు విధించినటువంటి చట్టములను పాటించడమే జ్ఞానము ఉల్లంఘించడం తెలివి తక్కువతనము అని అందరికీ అర్థమగునట్లు సహాయం చేయండి ప్రభుత్వాలు చేయి దాటిపోయిన పరిస్థితి డాక్టర్లు సైంటిస్టులు చేయి దాటిపోయిన పరిస్థితి ఎవరేం చేయలేని పరిస్థితి ఎంత షట్డౌన్ లాక్డౌన్ చేసినా ఇంకా కొత్త కేసులు వస్తున్నాయి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరెవరితో సహవాసము స్నేహము సాంగత్యం చేశారు తెలియదు ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం కరోనా ఇన్ఫెక్టెడ్ అయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వము గుర్తించగలిగినట్లు సహాయం చేయండి డూ సంథింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ ఇస్ సడన్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఎక్స్పోజ్ కావాలి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఒక్క కొత్త కేసు రాకుండా సహాయం చేయండి నాట్ ఈవెన్ అ సింగిల్ న్యూ కేస్ షుడ్ బి రిపోర్టెడ్ అవ ఇక్కడ ఈ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పీపుల్ అందరినీ రికగ్నైజ్ చేసిన తర్వాత వారిని క్వారంటైన్లో పెట్టిన ఆయన ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ మందులలోని రక్తపు ప్రభావము ప్రోక్షించు ప్రతి ఒక్క పేషెంట్ కోలుకున్నట్టుకు సహాయం చేయండి కరోనా నుంచి స్వస్థత పొంది బయటికి రావడమే కాదు మనోనేత్రాలు వెలిగించబడి బయటకు వచ్చినట్లు సత్యాన్ని వెతికే సజ్జనులుగా బయటకు వచ్చేటకు సహాయం చేయండి సత్యమును అంగీకరించే సహృదయులుగా బయటకు వచ్చేటకు సహాయం చేయండి మా ప్రభా రేపటి దిన ముందు మేము ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి సహాయం చేయండి కరుణగారు మా తండ్రి ఒక కాలం వచ్చి ఈ పర్వతం మీద కానీ ఎరుశలంలో కానీ మీరు తండ్రిని ఆరాధించరు యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు ఎక్కడ ధర్మగురు నావును కోరుకుంటే అక్కడే నేనున్నానని చెప్పిన గొప్ప తండ్రి ఆ రోజులు ఇప్పుడు మా కళ్ళ ముందే తీసుకొచ్చారు నీకు నాలుగు మా ఆ రోజులు మేము అనుభవించిన కృపని ఇచ్చారు మీ స్తోత్రం రేపు ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించకుండా ఎక్కడ కూడా గుంపులు గుమి కూడకుండా చొప్పున ఇంటి చిత్తమైతే అతి త్వరలోనే మాకు గొప్ప విడుదల ప్రసాదించండి ఈ యొక్క కరోనా ప్రమాదం తొలగిపోయే లోపుగా క్రైస్తవ డినామినేషన్లన్నిటి నాయకులు పునరాలోచన మొదలుపెట్టి ఇంతకాలం మేము అహంభావానికి చోటిచ్చి అహానికి దాసులమై కళ్ళు మూసుకొని సత్యానికి చెవివ్వక చెవులు మూసుకొని సత్యాన్ని చూడకుండా కళ్ళు మూసుకొని మా బోధే కరెక్ట్ అని మేము విర్రవీగినాము ఇదిగో ఈ కరోనా దెబ్బ వలన సత్యమేదో మేము వెతకాలనుకుంటున్నాము మేము ఇంతవరకు నమ్మింది ఎక్కడో మేము తప్పు చేశాం తప్పుటటు చేశామని యథార్థమైన హృదయంతో స్వపరీక్ష చేసుకుంటూ సత్య పరిశోధన చేస్తూ సత్య అన్వేషణ చేస్తూ ప్రపంచ క్రైస్తవ సమాజమే నూతన పరచబడి ఈ ప్రమాదం నుండి బయటకు సహాయం చేయండి ఈ ప్రమాదం తొలగిపోయేసరికి క్రైస్తవులందరూ సత్యబోధలోకి రావటానికి ఇంకా రక్షణ పొందినటువంటి లోక ప్రజలందరూ రక్షణ పొందటానికి మనసు ఆయుతపరుచుకొని ఈ ప్రమాదం నుంచి బయటకు సహాయం చేయండి రేపటి దినమందు మీరు మమ్మల్ని మిమ్మల్ని ఆరాధించి మీ యొక్క శరీరమును భుజించి మీ రక్తమును త్రాగి మేము నీకు ప్రీతికరంగా రేపు మరణాన్ని సన్నిధిలో మిమ్మని ఆరాధించి ధన్యుల మా దేశమును పూర్చిన గొప్ప శుభవార్తలు ఈ ఉపద్రవము ఈ కరోనా వైరస్ అంతా తొలగిపోయింది విచిత్రంగా అనే గొప్ప శుభవార్తలు రేపు విని మేము గంతులు వేసి నాట్యమాడి మిమ్మల్ని ఆరాధించడం సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధనాములో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడిని యేసుక్రీస్తు ఆదుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకు అందరూ భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైంది సంపూర్ణ విడుదలలోనికి సంపూర్ణ ఆశీర్వాదంలోకి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ యార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ